हाय गाइस चाला मंदी की दोस्त बंडी ओका हेडलाइट एला मार्चुकोवाली एंटी अनेदी तेलियदु अंदुकनी ई रोज़ वीडियोलो हेडलाइट एला मार्चुकोवाली एंटी अनेदी दानि गुरिंचि ओक वीडियो अयिते चेस्तुन्ना अदि कूडा मन महेंद्र अन्नतो कलिसि चेस्तुन्ना हाय फ्रेंड्स ఇక్కడ ఇంకోటి ఏంటంటే బొలెరోలో కూడా చాలా మంది హెడ్లైట్ ఎలా చేంజ్ చేయాలి అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది. అదైతే మేము ఆల్రెడీ వీడియో చేసాము. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతాన్ని మనం దోస్తు బండిది ఏ బండి అయినా సరే దోస్తులో ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది చూడండి, ఇది ఒకటి అండ్ ఇది, ఈ రెండు ఓపెన్ చేసుకోవాలి. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన క్రాక్ ఉంది కాబట్టి అంత డిఎంసరా ఒకసారి యాక్సిడెంట్ అయింది అది. ఇంకొకటి ఇది కూడా తీయాలి, ఇది తీయాలి, శాంతం తీయం సార్. అవి లూజ్ చేసుకుంటే ఏంటో పిన్స్ లూజ్ చేసుకుంటే వచ్చేసింది. చాలు మొత్తం మూడు స్క్రూలు కదా. సరే శాంతం తీద్దాం, ఆగండి. మొత్తం మూడు స్క్రూలు మేము బొలెరోలో పని చేయలేదు. ఏంది ఎవరు చేయలేదు మరి, ఎక్స్లేటర్ కేబుల్ అంతా పీక్ మళ్ళీ వేసాంగా. ఆ మాత్రం కూడా చేయరా ఏంటన్నా మీరు? నా బొలెరో బ్రేక్ సిలిండర్ పోయింది మీకు తెలుసా? అవునా, బ్రేక్ సిలిండర్ పోయిందా? బ్రేక్ సిలిండర్ పోవటం మాకు కావాల్సింది అదే చెప్పు. బొలెరో లేవని చెప్పు. సిలిండర్ శాంతం పోలా, థ్రెడ్డింగ్ పోతే నాకు చికాకు పుట్టేసి సిలిండర్ మార్చేసా. ఏం చేస్తాం, ఎందుకు పోయి ఉంటుంది అది? ఫస్ట్ అప్పుడు బ్రేక్లు ఆగినప్పుడు దానికి టెప్లాన్ వేసి లాగారు, అట్లా థ్రెడ్డింగ్ ఇంకా సాంతం థ్రెడ్డింగ్ పోయి సిలిండర్లో అది. ఇంకొకటి ఏంటంటే క్లచ్కి బ్రేక్ కదా ఒకటే సిలిండర్. అవునా, మా క్లచ్కి కేబుల్ క్లచ్ మాది, మా కేబుల్ క్లచ్ కాదు. ఏందో తిరగనంటుంది మొత్తం ఏంటిది, ఏం చేస్తాను చూడండి. దీన్ని అంతేస్తాను తిరగకపోతే. అబ్బే మేమట తిరగంగా 13-14 సీసీ 13-12 రేంజ్ ఏమైనా ఉంటే దాన్ని బిట్టి మేమట తిరగంగా. ఎంత రేంజ్ సైజ్ మన దగ్గర? రేంజ్ గొట్ట గొట్ట ఉంది. ప్రస్తుతానికి 10-11 తీసుకున్నా, ఇది ఏమైనా పట్టిద్దాం చూద్దాం. 11 లూజ్ అయింది కాబట్టి 10 చూడాలి. పట్టిద్ది 10 పట్టింది, 10 పట్టింది, జారిపోయింది. 10 వచ్చింది, 10 వచ్చింది. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ తీసుకో. అంటే రెండు తిప్పులు చెప్పనండి. ఇదిగోండి బోల్ట్. అబ్బా అదంతా తుప్పట్టు తుప్పట్టు, అందుకే రాలా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మా బండికి డోర్ పీకేశారు. ఇది పేకింగ్ అని అమ్మంటే లాగేయదు, లాగేయద్దు. ఇక్కడ ఒకటి ఉంటది, దీన్ని వైరా ఇది తీసేసాం. ఇది డప్పు వచ్చేసింది. అరే కింద పడేయాలి. మోస్ట్లీ పవర్ఫుల్ వామో. దుమ్ము చూడు ఎంత ఉందో అసలు. బా చాలా తక్కువ ఉంది దుమ్ము, దుమ్ములు రాజ్యం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ లైట్ తీయడానికి ఇక్కడ రెండు బోల్ట్లు కనిపించినాయి చూడండి, ఈ రెండు ఉప్పదీయాలన్నమాట. అంటే మళ్ళీ దీని గురించి తీసుకోవాలి, మా అవసరం పడేసా. ఇది కూడా 10 ఎంత అది? 10-11 10-11 రేంజి. ఓకే కొత్త లూజ్ అయిపోతుంది అన్న. మీ వ్యూవర్స్కి నువ్వేం చెప్తావు అన్న? చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మహేంద్ర అన్న ఏడి ఏడి అని. నేనా మహేంద్ర అన్న వీడియోలో ఉంటే ఆ కిక్కే వేరప్ప అని కామెంట్ కూడా వచ్చింది. నేను కొద్దిగా పర్సనల్ మన మీద తిరుగుతున్నాను అన్న, లేకపోతే ఎప్పుడు వీడియోలోనే ఉండేవాడిని. కొద్దిగా మా ఫ్రెండ్ వల్ల హెల్త్ బాగోక ఓకే హాస్పిటల్ చుట్టూ తిరగటం అవుతుంది. ఇప్పటికీ 50 అంటే 50 తిరుగుతూనే ఉన్నాను నేను. ఇంకెన్ని రోజులు ఉండొచ్చు? ఇంకో 30 ఉండొచ్చు, 20 ఉండొచ్చు.
ఓకే ఈ రెండు ఓపెన్ చేసిన తర్వాత రెండు సారీ పీకేసాను తీసా తీసా పేకలేదు తీసా ఎట్టకేలకి రెండు తీసాను ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇలా బయటికి లాగండి లాగమన్నాను నువ్వు తలుపులు లాగినట్టు లాగారు విరిగిపోతుంది చిన్నగా 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 అద్ది ఏదో పడుతుంది చూడు అంతే అంటే చాలా లైన్గా తీసి దీనికి ఇలా ఉంటుంది అనమాట తలుపుకున్నట్టు గుళ్ళెం తోక తలుపు గుళ్ళెం ఓకే ఇదా దాంతో మనం ఇలా సెట్ చేసుకోవటమే కదా ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఇది తీయాలి ప్లగ్ ఫస్ట్ ప్లగ్ తీసి తర్వాత ఇది కొన్ని బూటు తర్వాత ఇక్కడ ఏదో క్లిప్ ఉంటుంది ఈ క్లిప్ను తప్పియాలి ప్రస్తుతానికి నేను నా చేతులు మరి హార్డ్గా ఉన్నాయి అట్లా కాదే చెప్తామండి మరి ఏమైద్ది అది దీన్ని కిందకి నొక్కి కిందకి నొక్కి పైకి లేపాలి కింద నొక్కి పైకి లేపాలంట ఇద్దుకోండి లైట్ వచ్చింది నేను తీసేసా దీన్ని అది ఈ రకంగా తీసి మళ్ళీ కొత్త బల్బు పెట్టుకోవాలి ఒక్క నిమిషం మళ్ళీ కొత్త బల్బు తీసుకుంటా ఇదిగోండి కొత్త బల్బు వేస్తారా మరి దీని మీద ఏదో రాసింది ఇంగ్లీష్లో రాసింది నాకు తెలియదు చూసుకోండి ఏమైనా రాసి ఉంటుంది మన దాంట్లో కనబడదులే పెట్టేసి ఓకే ఇప్పుడు దీనికి పెడతానా ఎట్ సెట్ అయిద్దో చూడండి ఏముంది అక్కడ మూడు హోల్స్ ఉన్నాయి ఆ హోల్స్లో సెట్ అయ్యేటట్టు పెట్టేయటమే మనం అవును హోల్స్లో సెట్ అయ్యేటట్టు పెట్టేయటమే ఓకే అట కాదు అట కాదు ఆడ కాదు ఈడ కాదు ఈడ ఆడ కాదంటే ఏడాది ఇట్లాగే నేను అనుకుంటున్నాను ఇప్పుడు హోల్ సెట్ అయింది హోల్ సెట్ అయింది స్ప్రింగ్ నొక్కి దీని కిందకి పెట్టాలి దీని కిందకి పెట్టేసి అనమాట ఇప్పుడు ఏం చేస్తానంటే బూట్ పెట్టాలి కదా మర్చిపోతున్నాం బూటు 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 జాగ్రత్తగా పెట్టమ్మా అయ్యయ్యో వద్దమ్మా నేను జాగ్రత్తగానే పెడతానమ్మా ఆ బూటు ఏంటంటే దాంట్లో దుమ్ము అలాంటివి ఏమి వెళ్ళకుండా కదా అవును వాటర్ కానీ దుమ్ము కానీ బూట్ సెట్ అయింది కదా ఇది కొన్ని ప్లగ్ మూడు మూడు హోల్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు ఈ మధ్యలో బొక్క వదిలేసేయండి అది దూర్ చేసా ఓకే ఇప్పుడు దీన్ని ఏంటంటే అట్లాగ దుమ్ము లాంటివి ఏమన్నా ఉంటే అట్లా తుడుచుకోండి ఎట్టగా తీసాంగా అందుకని ఉడుతున్నాం రాత్రి దీన్ని ఎవరు పట్టించుకుంటారా అంతేనా ఏదేమైనా కానీ బ్రష్ బాగుంది చాలా బాగుంది బ్రష్ డబ్బులేమండి ఏం చేస్తాం డీజిల్ రేట్ ఎంత ఇవ్వాలా 105 రూపాయలు 106 రూపాయలు అంట ఎంతనా మన మైలూరులో ఎంత డీజిల్ రేటు 106 రూపాయలు 106 అయిపోయింది కదా ఏం చేస్తాము తప్పు లేదు అసలు వెళ్ళిద్దిలేండి అది కూడా వెళ్ళిద్ది ఏది డీజిల్ కూడా పైలు ఇట్లా హెడ్ లైట్ తీసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకుని లోన చాలా లైద్ది కదా దీనికి పెద్ద బొక్కే పెట్టాడు అది అలాగా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఎవడు పట్టించుకోరు దీన్ని నేనైతే అసలు పట్టించుకోను చూసారా ఎంత దుమ్మతుందా కానీ బ్రష్ మాత్రం నెంబర్ వన్ పీసులు పీసులే వస్తుంది చేతులకి ఏమి నేను వీడియోలో పెట్టనుగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాగా ఈ సోదంతా ఎవడు చూడగా ఓకే రెడీ అయిపోయింది ఇప్పుడు తోసేసి లోపలికి అదే పెడతాం ఎట్లా పెడుతున్నావు చెప్పు అదిగోనమ్మా ఇక్కడ ఇది ఉంటుంది అనమాట అదేది అటు ఇటు తిరిగిద్ది అది ఉంటుంది చాలా టైట్ అయిపోయినట్టు ఇట్లా ఇదిగోండి ఇలా ఉంది కదా ఇలా బయటకు ఉండిద్ది దీన్ని ఇలా లోపలికి తోస్తే నువ్వు చేయి కనపడలా అది ఓకే ఇంకోసారి ఇదిగోండి లోపల అలా మడుచుకుంటుంది దీన్ని లైట్ని ఇలా చేయాలి లోపలతో లోపలికి తోయాలి కరెక్ట్గా కొంచెం గ్యాప్ వచ్చింది అది ఓకే ఓకేనా గ్యాప్ సెట్ అయింది కదా ఓకే స్క్రూలు వేసే నాలుగేపు నాలుగు ఇక్కడ రెండు స్క్రూలు ఉంటాయి ఫస్ట్ బొక్లో సారీ ఫస్ట్ బెడ్జంలో రెండు స్క్రూలు బిగించేసాం ఓకే ఓకే ఇదిగో లైట్ ఇప్పుడు ఏమాత్రం మూమెంట్ లేదు కరెక్ట్గా ఫిట్ అయ్యింది ఇప్పుడు మనం చేయాల్సిన పని అంటే ఇదిగోండి ఇది బిగించాలి సారీ మా గురుగారు అన్నారు మీ గురువుగారు ఆయన
ఈ డోర్ కరెక్ట్గా సెట్ అవ్వదన్న. మొన్న ఒకసారి చిన్న యాక్సిడెంట్ అయింది, అటు డోర్ అట్ట తీసి ఉంచు తీసి అలా ఉంచాను, వెనక నుంచి బైక్ కూడా వచ్చి తగిలాడు దానికి. మొత్తం వంగిపోయినాయి ఇవన్నీ, ఎట్టగట్ట నేనే సుత్తి పెట్టి కొట్టా అన్నిటిని. అప్పటి నుంచి కాస్త సౌండ్ వస్తుంది అది. ముందు కింద సెట్ చేయట్టు అటు. అయిపోయింది కదా, అయిపోయింది. ఇదిగోండి, ఇదంతా బిగించేసాం, లైట్ వేసేసాం, చూసారా? మీరు లైట్ అనేది బిగించుకోవచ్చు అంటే మీకు తెలియదు అని కాదు, మాకు తెలిసింది చెప్పాం. చాలా మందికి తెలియదు అందుకని వీడియో చేసాం. తెలిసిన వాళ్ళు దయచేసి నెగిటివ్ గా మాత్రం కామెంట్స్ పెట్టద్దు. చాలా మంది ఇది కూడా తెలియదా, ఇది కూడా వీడియో చేయాలా అని చెప్పేసి అంటున్నారు. తెలియని వాళ్ళ గురించే చేసేది, ఒకళ్ళిద్దరికైనా ఉపయోగపడుద్ది అని చెప్పేసి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై 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 ఫ్రెండ్స్.